షైన్ ఇండియా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం. సో ఇయర్ 2023 అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉద్యోగార్థులు అనేవి ఉన్నారో యాస్పిరెంట్స్కి ఒక గోల్డెన్ ఇయర్గా మనం పేర్కొనవచ్చు. మన తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటుగా ఎస్ఐ, కానిస్టేబుల్, అట్ ద సేమ్ టైం అనేక రకాల ఇతర స్పెషలైజ్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది నిర్వహించబోతున్నది. దానికి సంబంధించి నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా మనకి స్టార్ట్ అయిపోయినది. అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకుంటాం. సో ఆల్మోస్ట్ చెప్పాలి అంటే మన 10th క్లాస్ వరకు ఏదైతే సబ్జెక్టులు చదువుకున్నామో అవే సబ్జెక్టులు మనకి ఈ అన్ని పోటీ పరీక్షల్లో కనిపిస్తాయి. మనం 10th క్లాస్ వరకు మనకు తెలిసిందే మనం హిస్టరీ చదువుతాం, అంటే సోషల్స్లో మనకి హిస్టరీ చదువుతాం, ఎకానమీ చదువుతాం, పాలిటీ చదువుతాం, జియోగ్రఫీ చదువుతాం, అదే సైన్స్ అనేది చదువుతాం, ఆ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది చదువుతాం, మ్యాథ్స్ అనేది మనం చదువుతాం. ఇదే సబ్జెక్టులు మనకి ఈ యొక్క పోటీ పరీక్షల్లో మనకి కనిపిస్తాయి. అయితే ఆ పర్టికులర్ పోటీ పరీక్షని బట్టి ఆ యొక్క సబ్జెక్ట్ డెప్త్ అనేది మనకి ఉంటుంది, ఆ అడిగే ప్రశ్న అనేది మారుతూ మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మన తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ అనుకోండి, అది ప్రిలిమినరీ ఎగ్జామ్లో దాని యొక్క క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఒక విధంగా ఉంటుంది. మెయిన్స్ అంటే ఇంకా పూర్తిగా డిస్ట్రిక్టివ్ టైప్లో ఉంటుంది. ఎవరైతే బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారో అండ్ ఒక అంశాన్ని సింప్లిఫైడ్ వేలో వివరించగలుగుతారో వాళ్ళు మెయిన్స్లో విజయం అనేది బాగా సాధిస్తూ ఉన్నారు. ఇక వస్తే మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఈ ఎగ్జామ్స్లో మనం విజయం సాధించాలి అంటే సబ్జెక్ట్ని మనం బాగా నేర్చుకుంటాం. మనకి సబ్జెక్ట్పై బాగా పట్టు ఉంటుంది. హిస్టరీ అనుకోండి, హిస్టరీలో ఆల్మోస్ట్ మనకి ఏదైతే సిలబస్లో పేర్కొనబడిన అంశాలు ఉంటాయో వాటి కూడా మనం మంచి అవగాహన సంపాదిస్తాం. అంటే చాలామంది సంవత్సరాలుగా చదువుతూ ఉన్నారు, సబ్జెక్ట్పై మంచి పట్టు అనేది బిగించి ఉన్నారు. సో హిస్టరీతో పాటుగా పాలిటీ పైన, ఎకానమీ పైన, జియోగ్రఫీ పైన, సైన్స్ పైన, ఈ కరెంట్ అఫేర్స్ పైన, ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులపైన కూడా పట్టు బిగి సాధిస్తారు. అయితే ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ని మనం పొందామో ఆ సబ్జెక్ట్ నుంచి స్కోర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మన పోటీ పరీక్షలు చూసేది ఏంటి, మన స్కోర్ అనేది, ఆ స్కోర్ అనేది మన సబ్జెక్ట్ నుంచి, మనం నేర్చుకున్న సబ్జెక్ట్ నుంచి ఎలా చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనకి యాక్చువల్గా ప్రిపరేషన్లు చెప్పాలి అంటే రెండు అంశాలు, ప్రిపరేషన్ చేయడం, సబ్జెక్ట్ నాలెడ్జ్ పొందడం అనేది ఒక అంశం. అయితే ఆ సబ్జెక్ట్ నుంచి ఎంత స్కోర్ చేసామనేది రెండవ అంశం, అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి 2023 ఇప్పుడు ఈ తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలు అనేవి నిర్వహించబడుతూ ఉన్నాయి. ఆ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఆబ్జెక్టివ్ తరహా బిట్స్ అనేవి మనకి రాబోతున్నాయి. అయితే ఆబ్జెక్టివ్ తరహా బిట్స్లో మనకు తెలిసిన బిట్టు అనేది వచ్చినప్పుడు దానికి తప్పు పెట్టకుండా మనం ఆన్సర్ అనేది చేయగలిగాయి, అది గొప్ప విజయం. సాధారణంగా మనం పోటీ పరీక్షలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, చాలామంది చాలా మంచిగా చదువుకుని వెళ్తారు, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలిసిన బిట్లనే తప్పు పెట్టి వస్తారు. ఇలా ప్రతి పేపర్లో కూడా ఒక 3-4 బిట్లు తప్పు పెట్టిన వాళ్ళు మనకి కనిపిస్తారు. ఎంతో సీరియస్ ఆస్పిరెంట్, సంవత్సరాలుగా చదువుతూ ఉన్నారు, వాళ్ళకి తెలిసిన బిట్ అనేది ఎగ్జామ్లో వచ్చింది, కానీ ఏం చేశారు, ఆ తొందరపాటులో వాళ్ళు ఏం చేశారంటే తప్పు అనేది పెట్టి చూస్తారు. తెలిసిన బిట్టు, ఒక్క బిట్టు మీరు తప్పు పెట్టారంటే కొన్ని వందల ర్యాంక్ అనేది మీరు వెనక్కి వెళ్ళిపోతారు. ఈ తెలంగాణ గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్స్ 600 మార్క్స్ ఉన్నాయి. ఈ 600 మార్క్స్లో బాగా చదివిన వాళ్ళు, సో బాగా చదివిన వాళ్ళు ఒక 440-450 వరకు రీచ్ అయిపోతారు. అదే ఆ 440-450 రీచ్ అయిపోయినప్పుడు అనుకున్న సర్వీస్ వస్తుందా అంటే మనం అనుకున్న సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేయలేం, ఏదో ఒక సర్వీస్ రావచ్చు అంతే. అయితే ఆ 450 తర్వాత ఒక్కొక్క మార్క్ యాడ్ అవుతుంది కదా, అది మనకి యాక్చువల్గా నిజమైన సబ్జెక్ట్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆ ఒక్కొక్క మార్క్ ఎవడు చేయగలుగుతాడు అంటే, సో ఫోకస్డ్ వేలో, సైంటిఫిక్ వేలో ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క సబ్జెక్ట్ని, నాలెడ్జ్ని పొందిన తర్వాత దాని టెస్ట్ సిరీస్ రూపంలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆ యొక్క 450 తర్వాత ఒక్కొక్క మార్క్ని యాడ్ చేయడం అనేది చేస్తారు. సో బాగా చదివిన వాళ్ళు ఒక 450 వరకు స్కోర్ చేసేస్తారు, కానీ 450 తర్వాత ఒక్కొక్క మార్క్ యాడ్ చేస్తాం చూడండి, అది చాలా కీ రోల్ ప్లే చేస్తే, అది చాలా టఫ్ కూడా అది. సో ఈ యొక్క ఫోకస్డ్ వేలో ఎవరైతే సైంటిఫిక్ వేలో ప్రిపరేషన్ చేసి టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క ఒక్కొక్క మార్క్ని యాడ్ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు మన యొక్క షైన్ ఇండియా అకాడమీ యాస్పిరెంట్స్ కోసం ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏమిటి అంటే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. సో షైన్ ఇండియా అకాడమీ 2014 నుంచి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అనేక బ్యాచ్లు నడిపింది, అనేక బ్యాచ్లో వేల మంది యాస్పిరెంట్స్కి శిక్షణ అనేది ఇచ్చింది. అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా గెయిన్ అయి ఉన్నారు. అట్ ద సేమ్ టైం షైన్ ఇండియాతో పాటుగా మన తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో, అంటే వివిధ ఇన్స్టిట్యూషన్స్లో ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ సొంతంగా ఇళ్లలో ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా లక్షల మంది ఇప్పుడు ఈ గ్రూప్స్కి, ఎస్ఐ, కానిస్టేబుల్కి, ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళని సక్సెస్ వైపు తీసుకువెళ్ళడానికి
మన షైన్ ఇండియా అకాడమీ ఇప్పుడు రూపొందించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ద్వారా మన సబ్జెక్ట్ కొంచెం నేర్చుకున్నా సరే ఆ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాంట్లో మన లోపాలు అనేవి బయటపడతాయి. ఆ లోపాలు బయటపడినప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఈ యొక్క ప్రాక్టీస్ చేసే వాళ్ళకి దొరుకుతుంది. అయితే మన షైన్ ఇండియా అకాడమీ ఈ టెస్ట్ సిరీస్ అనేది గ్రూప్ 2తో పాటుగా గ్రూప్ 3 ఎగ్జామ్స్కి గ్రూప్ 4 ఎగ్జామ్స్కి కూడా నిర్వహిస్తుంది. నాట్ ఓన్లీ గ్రూప్స్ ఎగ్జామ్, ఇప్పుడు మన షైన్ ఇండియా అకాడమీ ఈ టెస్ట్ సిరీస్ని ఎస్ఐ ఎగ్జామ్స్కి అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కూడా నిర్వహిస్తూ ఉన్నది. అయితే గ్రూప్స్ ఎస్ఐతో పోలీస్ కానిస్టేబుల్స్తో పాటుగా ఇతరేతర మన స్పెషలైజ్డ్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నాయి. లైక్ గురుకుల ఎగ్జామ్స్ అనేవి రాబోతున్నాయి మనకి. గురుకుల స్కూల్లో మనకి చాలా వరకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది. దాంతో పాటుగా ఏఈ ఎగ్జామ్స్ అనేవి కూడా నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు మన షైన్ ఇండియా అకాడమీ నిర్వహించబోతూ ఉన్నది. అయితే ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో మనకి ఒక ప్రశ్న అడిగిన తర్వాత ఆ ప్రశ్నకి రిలేటెడ్గా ఏ ఏ అంశాలు ఉంటాయో ఆ అంశాలన్నీ కూడా మీకు వివరించబడుతుంది. అది మీ యొక్క ప్రిపరేషన్కి చాలా తోడ్పడుతుంది. సో ఉదాహరణకి మనం తెలంగాణ ఉద్యమ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మనకి గతంలో అడిగినటువంటి ప్రశ్న చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ప్రశ్న అడిగాడు. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏం చేస్తాడు, ఒకవైపు తెలంగాణ వంచన దినం అని చెప్పి, తెలంగాణ అమరవీరుల దినము అని చెప్పి, తెలంగాణ కోరికల దినం అని చెప్పి, తెలంగాణ ఫ్లాగ్ డే అని చెప్పేసి ఇచ్చాడు. ఇటువైపు పర్టికులర్ డేట్స్ ఇచ్చాడు, May 1, May 17, April 22, July 12 అని చెప్పేసి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ ఇప్పుడు మన షైన్ ఇండియా అకాడమీ ఇటువంటి ప్రశ్న అడిగిందనుకోండి, సో ఉదాహరణకి ఒక ప్రశ్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, అంటే ఇప్పుడు మన షైన్ ఇండియా అకాడమీ నిర్వహించబోతున్నటువంటి టెస్ట్ సిరీస్లో ఏ విధంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది, మీరు 100%లో 80% వరకు 80% పైన స్కోర్ చేసే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడం కోసం ఆ టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో ఉదాహరణకి గతంలో అడిగినటువంటి బిట్ ఏది, సో అది ఎలాగ అడిగాడు అంటే మనకి తెలంగాణ కోరికల దినం అని చెప్పేసి అన్నాడు. సో తెలంగాణ వంచన దినం అని చెప్పేసి అన్నాడు. తెలంగాణ అమర వీరుల దినం అని చెప్పేసి అన్నాడు. తెలంగాణ ఫ్లాగ్ డే, పతాక దినం, ఫ్లాగ్ డే అని చెప్పేసి అన్నాడు. ఇంకొక వైపు ఏం చేశాడంటే డేట్స్ ఇచ్చాడు, లైక్ April 22 అని చెప్పి, May 1 అని చెప్పి, May 17 అని చెప్పేసి, ఇక July 12 అని చెప్పేసి అన్నాడు. అయితే ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేసి చూస్తే, ఈ మ్యాచ్ చేసినప్పుడు తెలంగాణ కోరికల దినం అని చెప్పేసి అంటారు. సో ఈ తెలంగాణ కోరికల దినం అనేది మన 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో May 1 ప్రపంచ కార్మిక దినంగా పరిగణించబడుతున్న May 1 తెలంగాణ కోరికల దినం అని చెప్పి నిర్వహించబడింది. ఆ రోజున మన తెలంగాణ ఉద్యమ నాయకులు రెండు ప్రాంతాల నుంచి ఊరేగింపుగా రాజ్భవన్కి వెళ్ళి రాజ్భవన్లో ఖండూభాయ్ దేశాయ్ ఎవరైతే గవర్నర్గా ఉన్నాడో అతనికి ఒక వినతి పత్రం ఇద్దాము ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని చెప్పి నిర్ణయించారు. అలాగ చార్మినార్ ప్రాంతం నుంచి అండ్ సికింద్రాబాద్ ప్రాంతం నుంచి రెండు గ్రూపులు ఊరేగింపులుగా బయలుదేరి రాజ్భవన్కి రీచ్ అయ్యి అప్పుడు ఏం చేస్తారు అంటే వినతి పత్రం ఇస్తారు. అప్పుడు దాన్ని తెలంగాణ కోరికల దినం అని చెప్పేసి అన్నారు. ఇదిగా తెలంగాణ కోరికల దినం అంటే May 1 అని చెప్పేసి అంటాం. తెలంగాణ వంచన దినం, సో తెలంగాణని చీట్ చేస్తారు. ఏదైతే ఆంధ్ర వాళ్ళు 14 హామీలు ఇచ్చారో ఆ హామీలు ఉల్లంఘనకి గురవుతాయి. తెలంగాణను నీటిపారుదల పరంగా, వ్యవసాయ పరంగా వివిధ రంగాలలో అన్యాయానికి గురి చేశారు అని చెప్పేసి అంటారు. అంటే తెలంగాణని చీట్ చేశారు. ఆ తెలంగాణని చీట్ చేయడమే తెలంగాణ వంచన దినము అని చెప్పేసి అంటారు. అది కాస్త ఈ యొక్క April 22 జరిగింది అని చెప్పేసి అంటాం. ఇకొక అమరవీరుల దినం, May 1 రాజ్భవన్ దగ్గర వినతి పత్రం ఇచ్చినప్పుడు ఫైరింగ్ అనేది జరుగుతుంది. ఆ ఫైరింగ్లో అనేక మంది చనిపోతారు. ఆ అనేక మంది చనిపోయిన తర్వాత మన శ్రీధర్ రెడ్డి, పోటీ టీపీఎస్ని ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీధర్ రెడ్డి ఆయన పిలుపు ఇస్తాడు. ఇప్పుడు ఈ యొక్క దీని గుర్తు చేసుకుంటూ అమరవీరుల దినాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అంటాడు. ఆ May 1 రాజ్భవన్ కాల్పుల్ని గుర్తు చేసుకుంటూ అప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో May 17 తెలంగాణ అమరవీరుల దినం అనేది నిర్వహించబడినది అని చెప్పేసి అంటారు. అట్ ద సేమ్ టైం
ఈ ఫ్లాగ్ డే అని చెప్పేసి అంటారు, ఇది జూలై 12వ తేదీ నిర్వహించారు అని చెప్పేసి అంటే, ఆ రోజు మన తెలంగాణ పటంతో ఉన్నటువంటి ఫ్లాగ్స్ని మన తెలంగాణ వివిధ ప్రాంతాల్లో ఎగురవేయడం అనేది జరిగింది. మన హైదరాబాద్లో జిఎస్ మేల్కోటి అని చెప్పేసి ఉంటాడు, ఈ తెలంగాణ పతాకాన్ని ఎగురవేశాడు అని చెప్పేసి అంటారు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మనం ఈ విధంగా ప్రశ్న అడిగినాం అనుకోండి మన టెస్ట్ సిరీస్లో, దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ప్రత్యేక డేస్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఉదాహరణకి ఇది 1969లో ఏప్రిల్ 22, మే 1, మే 17, జూలై 12 ఈ 4 డేట్స్ మనం చూసినాం. అయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. అది ఈసారి జరిగే ఎగ్జామ్స్లో, అది గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 3లో కావచ్చు, గ్రూప్ 4లో కావచ్చు, ఎస్ఐలో కావచ్చు, కానిస్టేబుల్లో కావచ్చు, ఇతర స్పెషలైజ్ ఎగ్జామ్స్లో కావచ్చు, డెఫినెట్లీగా బిట్ వస్తుంది. అది డెఫినెట్లీ బిట్. సో 100% నేను చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే నేను డేట్స్ మీకు చెప్తున్నానో అది డెఫినెట్లీ మీకు బిట్ రూపంలో కనిపిస్తుంది. సో 1969లో జరిగినటువంటి ఆ ఉద్యమ కాలంలో నిర్వహించబడినటువంటి కొన్ని ప్రముఖ డేట్స్ మనం చూసినాం అనుకోండి, అది చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవడం కూడా. సో ఇక్కడ 1969లో మనకి మార్చ్ మంత్లో స్టార్ట్ అవుతుంది. మార్చ్ మంత్లో ఓన్లీ వన్ ఇంపార్టెంట్ డేట్ ఉంటుంది. తర్వాత మార్చ్, ఏప్రిల్, ఏప్రిల్లో రెండు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మే, నెక్స్ట్ జూన్, ఇక జూలై. సో 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 5 మంత్స్లో మనకి ఇంపార్టెంట్ డేస్ అనేవి నిర్వహించబడ్డాయి. ఈ 5 మంత్స్లో ఏదైతే డేస్ నిర్వహించబడ్డాయో దీని నుంచి 100% బిట్ అనేది వస్తుంది. గ్రూప్ 2, 3, 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆల్ స్పెషలైజ్డ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ మార్చ్ 1 అని చెప్పి అంటాం, ఈ మార్చ్ నెల. ఈ మార్చ్ 17వ తేదీ, ఈ మార్చ్ 17వ తేదీన మన తెలంగాణలో అప్పుడు ఏ డే నిర్వహించారు అంటే, తెలంగాణ ఉద్యోగ పోరాట దినం అని చెప్పి నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యోగ పోరాట దినం. సో తెలంగాణ ఉద్యోగ పోరాట దినం అని చెప్పి చేస్తారు. అంటే ఈ మార్చ్ 17వ తేదీనే ఇంకా ఏమని నిర్వహించారంటే, తెలంగాణ ప్రజాస్వామ్య రక్షణ దినం అని చెప్పి నిర్వహించారు. ఇంకా ఇదే మార్చ్ 17వ తేదీన తెలంగాణ ప్రజాస్వామ్య రక్షణ దినం అని చెప్పేసి నిర్వహించారు మార్చ్ నెల. సో మార్చ్ నెల ఒకే ఒక డేట్ మీరు గుర్తుపెట్టాలి మార్చ్ మంత్ సంబంధించి, అది మార్చ్ 17వ తేదీ. సో తెలంగాణ ఉద్యోగ పోరాట దినము అని చెప్పి అంటాం. తర్వాత అదే రోజున తెలంగాణ ప్రజాస్వామ్య రక్షణ దినం అని చెప్పి నిర్వహించారు. నెక్స్ట్ ఏప్రిల్ మంత్. ఈ ఏప్రిల్ మంత్లో మనకి 2 డేట్స్ ఉంటాయి. అది ఏప్రిల్ 15వ తేదీ, ఏప్రిల్ 22వ తేదీ. ఏప్రిల్ 15, 22. ఈ ఏప్రిల్ 15వ తేదీన అప్పుడు ఏమని నిర్వహించారు అంటే, తెలంగాణ పోరాట దినం. ఇక్కడ 17 మార్చ్ 17 తెలంగాణ ఉద్యోగ పదం తీసేయాలి. ఇప్పుడు ఉద్యోగ పదం తీసేసి తెలంగాణ పోరాట దినము అని చెప్పి నిర్వహించారు. తెలంగాణ పోరాట దినం ఇది ఏప్రిల్ 15వ తేదీ. ఏప్రిల్ 22వ తేదీ తెలంగాణ వంచనల దినం. తెలంగాణకు చీట్ జరిగిందని చెప్పి తెలంగాణ వంచనల దినం అని చెప్పేసి ఏప్రిల్ 22 నిర్వహిస్తారు. ఇక మే మంత్. మే మంత్లో మనకి 3 డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి మే మంత్లో. సో మార్చ్లో 1, 17వ తేదీ, ఏప్రిల్లో 2 డేట్స్, 15, 22. మే మంత్కి వచ్చేసరికి 3 డేట్స్ గుర్తుపెట్టాలి. అది మే 1వ తేదీ, మే 17వ తేదీ, మే 26వ తేదీ. మే 1వ తేదీ తీసుకుందాం. మే 1వ తేదీ తెలంగాణ కోరికల దినము అని చెప్పేసి అంటారు. తెలంగాణ కోరికల దినం. ఈ తెలంగాణ కోరికల దినం అప్పుడు రాజ్భవన్ వద్ద కాల్పులు జరిగి అనేక మంది చనిపోయారు అని చెప్పి అంటే, దాన్ని బ్లాక్ డే అని చెప్పి మన వాళ్ళు ప్రకటిస్తారు. అంటే 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో బ్లాక్ డేగా నిర్వహించింది కూడా ఈ యొక్క మే 1. సో తెలంగాణ కోరికల దినం కాస్త బ్లాక్ డేగా మారిపోయింది, ఎందుకంటే కాల్పులు వల్ల. మే 17 రాజ్భవన్ కాల్పుల్లో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా అమరవీరుల దినం జరపాలి అని చెప్పి శ్రీధర్ రెడ్డి పిలిపించాడు అని చెప్పి అంటే, దాంతో మే 17వ తేదీన ఇప్పుడు జరిగింది అమరవీరుల దినం. అమరవీరుల దినం అంటారు. ఇక వస్తే మే 26వ తేదీ. ఈ మే 26వ తేదీన మర్రి చెన్నారెడ్డి యొక్క పిలుపు మేరకు తెలంగాణ సత్యాగ్రహ దినం, తెలంగాణ సత్యాగ్రహ దినం అని చెప్పి నిర్వహించారు. సత్యాగ్రహ దినం అని చెప్పేసి అన్నాం. సో ఈ విధంగా మనం మే మంత్లో గుర్తుపెట్టవలసిన మెయిన్ డేట్స్ 3. మే 1వ తేదీ కోరికల దినం, మే 17వ తేదీ అమరవీరుల దినం, అండ్ మే 26వ తేదీ సత్యాగ్రహ దినం అని చెప్పేసి అంటారు. ఇక వస్తే జూన్ మంత్. ఈ జూన్ మంత్లో కూడా మనకు 3 డేట్స్ ఉన్నాయి జూన్ మంత్లో. 3. సో జూన్ 2వ తేదీ, జూన్ 3వ తేదీ, జూన్ 17వ తేదీ. సో జూన్ 2
జూన్ రెండవ తేదీన తెలంగాణ నిరసన దినం అని చెప్పి నిర్వహిస్తారు. తెలంగాణ నిరసన దినం. సో జైల్లో మన తెలంగాణ వారిపైన దాడి జరుగుతుంది, ఆ తెలంగాణ ఖైదీలపైన దాడి జరగడానికి ఖండిస్తూ అప్పుడు తెలంగాణ నిరసన దినం అనేది నిర్వహిస్తారు ఈ జూన్ రెండవ తేదీన. ఇక నెక్స్ట్ జూన్ మూడవ తేదీన నిర్వహించింది తెలంగాణ పగ సాధింపు వ్యతిరేక దినము అని చెప్పేసి అంటారు. తెలంగాణ పగ సాధింపు వ్యతిరేక దినం. సో తెలంగాణ పగ సాధింపు వ్యతిరేక దినం అని చెప్పి ఈ జూన్ మూడవ తేదీన నిర్వహిస్తారు. ఇక వస్తే జూన్ 17వ తేదీ. సో జూన్ 17వ తేదీన ఇక్కడ కూడా మర్రి చెన్నారెడ్డి యొక్క పిలుపు మేరకే ఇక్కడ తెలంగాణ మహిళా దినోత్సవం అని చెప్పి నిర్వహిస్తారు. సో తెలంగాణ మహిళా దినోత్సవం. సో తెలంగాణ మహిళా దినోత్సవం అని చెప్పి సో జూన్ నెలలో గుర్తుపెట్టవలసిన మూడు డేట్స్ జూన్ 2, 3, and 17. రెండవ తేదీన నిరసన దినం, మూడవ తేదీన ఈ యొక్క పగ సాధింపు వ్యతిరేక దినం, అండ్ వస్తే 17వ తేదీన మహిళా దినోత్సవం అని చెప్పేసి పేర్కొంటాం. ఇక జూలై మంత్కి వచ్చేసరికి రెండు డేట్స్ ఉంటాయి, జూలై 10వ తేదీ అండ్ జూలై 12వ తేదీ. ఈ జూలై 10కి వస్తే తెలంగాణ పరిరక్షణ దినం అని చెప్పి చేస్తారు, పరిరక్షణ దినం. సో యాక్చువల్గా ఈ తెలంగాణ పరిరక్షణ దినం లేదా హామీల దినము అని చెప్పేసి అంటారు. మనకి 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య. 8 మంది దీంట్లో పాల్గొని 8 మంది సంతకాలు చేశారు మన హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్ జీబీ పంత్ నేతృత్వంలో. అయితే ఇప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి 14 పరిరక్షణలు ఇచ్చారు, దాన్ని సేఫ్ గార్డ్స్ అని చెప్పి అన్నారు, దాన్ని హామీలు. 14 పరిరక్షణ లేదా మనకి హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు ఏది కూడా మనకి సక్రమంగా నెరవేర్చలేదు అని చెప్పేసి మొత్తం అన్ని ఉల్లంఘన చేయబడ్డాయి అని చెప్పేసి అంటారు. ఇది 1969. దీనికంటే ముందు సంవత్సరం 1968లో మన కేఆర్ ఆమోస్ నేతృత్వంలో టిఎన్జిఓ, ఈ యొక్క తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ టిఎన్జిఓ 1968 జూలై 10వ తేదీన పరిరక్షణ దినాన్ని నిర్వహించి ఈ యొక్క ఆంధ్ర వారి యొక్క దోచివేతను కరపత్రాల ద్వారా ప్రచురించి ప్రజలకి అవగాహన కల్పించారు. అలాగే 1968 జూలై 10వ తేదీన ఈ పరిరక్షణ హామీల దినం అనేది నిర్వహించబడింది. ఇప్పుడు 1969 తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మన కాళోజీ నారాయణరావు వరంగల్ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పరిరక్షణ దినం లేదా హామీల దినం అనేది నిర్వహించాడు అని చెప్పేసి అంటారు. అది జూలై 10 పరిరక్షణ లేదా హామీల దినం అని చెప్పేసి అంటారు. ఇక వస్తే జూలై 12వ తేదీ. ఈ జూలై 12వ తేదీ దీన్ని అంటారు తెలంగాణ ఫ్లాగ్ డే, అది పతాక దినం అంటారు. ఇక ఈ 12వ తేదీనే తెలంగాణ లిబరేషన్ డే అని చెప్పేసి కూడా అంటారు. సో తెలంగాణ ఫ్లాగ్ పతాక దినం ఫ్లాగ్ డే అని చెప్పేసి అంటారు. అట్ ద సేమ్ టైం దీనే తెలంగాణ లిబరేషన్ డే అని చెప్పేసి అంటారు, తెలంగాణ లిబరేషన్ డే. సో ఈ విధంగా ఇవి ఇంపార్టెంట్ డేట్స్ మనకి. సో ఆ విధంగా ఒక ప్రశ్న అనేది ఒక డేస్కి సంబంధించి అడిగినప్పుడు దాని ఇంటర్లింకింగ్గా ఇంకా ఏమేమి డేస్ ఉన్నాయనేది అప్పుడు మీకు వివరించబడుతుంది. సో దీనివల్ల ఏమిటంటే ఒక పర్టికులర్ క్లారిటీ అనేది వస్తుంది ఆ పర్టికులర్ కాన్సెప్ట్ పైన. సో దాని నుంచి బిట్ వచ్చే ఏరియా 100% మీరు ఆ పర్టికులర్ ప్రశ్న ద్వారా నిజమైన ఎగ్జామ్స్లో బిట్టు పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా జియోకి సంబంధించి ప్రశ్న అడిగామనుకోండి మన టెస్ట్ సిరీస్లో, ఉదాహరణకి జియో 36 దేనికి సంబంధించి 1969లో అని చెప్పి. సో 1969లో జియో 36 కార్బో మన కాసు బ్రహ్మానంద రెడ్డి ఇష్యూ చేస్తాడు, అది నుంచి ఒక నెల లోపు ఈ యొక్క స్థానికతలను వెనక్కి పంపించేస్తానని చెప్పి. సేమ్ ఇటువంటి జీవోలు అనేకం వస్తాయి. సో ఉదాహరణకి ఎన్టీఆర్ హయాంలో 69 జీవో వచ్చింది, కానీ దాన్ని అమలు చేయలే. జియో 564 అని చెప్పి ఎన్టీఆర్ తీసుకొస్తాడు, రాయలసీమ ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ఇంజనీర్లు వెనక్కి పంపించడానికి దాన్ని పక్కాగా అమలు చేసేస్తాడు జియో 564ని. అట్ ద సేమ్ టైం మన యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తే తెలంగాణలో జోనల్ సిస్టమ్ని అమలు చేస్తూ 1975లో దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తారు జియో 674 ద్వారా. అట్ ద సేమ్ టైం మనకి 2021 అమెండ్మెంట్ ఆర్డర్ వచ్చింది, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2021 అమెండ్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి దాన్ని అంటాం. సో ఆ ఆర్డర్ని మన తెలంగాణ ప్రభుత్వం 2021లో అమలు చేస్తుంది జియో 128 ప్రకారం, జియో 128. అలాగే ఈ ఎగ్జామ్ రిలేటెడ్గా ఏదైతే పర్టికులర్ జియోలు ఉన్నాయో ఆ జియోలన్నీ కూడా మీకు ఒకసారి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఈ విధంగా టెస్ట్ సిరీస్ మీరు రాసేసిన తర్వాత దానిపైన ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడుతుందో అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, మీరు ఒక్కొక్కరు ఒక పేపర్కి 4-5 టెస్ట్లు మీరు రాశారనుకోండి, సంపూర్ణ అవగాహన అనేది మీకు ఆ టెస్ట్ పైన వచ్చేస్తుంది, అప్పట్లో పేపర్ పైన మీకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది డిస్ట్రిక్ట్స్లోనే చదువుకుంటూ ఉన్నారు, అండ్ కొంతమంది సిటీకి వచ్చి మన హైదరాబాద్లో చదువుతూ ఉన్నారు. అయితే ఎవరైతే హైదరాబాద్లో చదువుకుంటున్నారో వారి కోసం మేము డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాస్ రూమ్కి వచ్చి ప్రతి సండే కూడా క్లాస్కి వచ్చి ఆ క్లాస్లో ఈ టెస్ట్ రాసే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అది ఎవరైతే రాలేకపోతారో, ఎవరైతే డిస్ట్రిక్ట్లో ఉంటారో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళ కోసం ఆన్లైన్లో టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో ఆన్లైన్లో టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత సో
నేను నాతో పాటుగా కొందరు ఎమినెంట్ ఫ్యాకల్టీని తీసుకొని ఎమినెంట్ పర్సనాలిటీస్ని తీసుకొని ఏం చేస్తానంటే దానిపైన ఎక్స్ప్లెనేషన్ అనేది కల్పిస్తా ఎక్స్ప్లెనేషన్. సో దీనివల్ల ఏంటంటే మీకు సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది, మీరు ఏమి చదివారనేది మీకు అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తారు, చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తారు కానీ రైట్ వేలో హార్డ్ వర్క్ చేయరు. రైట్ వేలో హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ వృధాగా పోతుంది. మన పోటీ పరీక్షలో స్మార్ట్ ప్రిపరేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి అంటాం. ఆ స్మార్ట్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు చేసే అవకాశం మన షైన్ ఇండియా ద్వారా మీకు లభించబోతుంది. ఇది పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోగలరని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నా. అయితే ఈరోజు ఈ జనవరి 29 సండేన మనకి ఒక టెస్ట్ మన షైన్ ఇండియా క్లాస్ రూమ్ ప్రెమిసెస్లో ఒక శాంపిల్ బేసిస్లో నిర్వహిస్తూ ఉన్నాం. సో అది సండే అంటే జనవరి 29, ఈరోజు 28 సాటర్డే. సో రేపు సండే 29 జనవరి మార్నింగ్ 9:30 నుంచి 12 o'clock మధ్య పేపర్ 1. సో పేపర్ 1 పైన టెస్ట్ అనేది నిర్వహించబోతూ ఉన్నాం. ఆ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ ఒక 4 weeks మేము ఏం చేయబోతున్నాము అంటే ఈ నెక్స్ట్ 4 weeks మనకు మెయిన్ సబ్జెక్ట్ ప్రతి ఎగ్జామ్లో కూడా కనిపించే మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాం. ఉదాహరణకి మన తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ అంశాలు తీసుకొని ఒక 150 బిట్లతో నెక్స్ట్ 4 టెస్ట్లు అనేవి నిర్వహించబోతూ ఉన్నాం. అయితే ఈ యొక్క టెస్ట్లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో కోర్ ఏరియాస్ ఉంటాయి, కోర్ ఏరియాస్, ఆ కోర్ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ పేపర్ అనేది సెట్ చేయబోతూ ఉన్నాం. అన్ని సబ్జెక్టుల నుంచి కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు తీసుకొని మొత్తం మీద 150 ప్రశ్నలు ఫ్రేమ్ చేసి అది టెస్ట్ రూపంలో పెడతాం. అది పెట్టిన తర్వాత మనకి యాక్చువల్ టెస్టులు స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకి గ్రూప్ 2 తీసుకున్నాం అనుకోండి, గ్రూప్ 2లో మనకి మొత్తం 4 పేపర్లు ఉన్నాయి. సేమ్ పేపర్ 1లో ఎట్లా ఉంటుందో సేమ్ అదేవిధంగా పేపర్ 1 టెస్ట్ పెడతాం. నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది, పేపర్ 2లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో సేమ్ అదే పెడతాం. పేపర్ 3, పేపర్ 4 కూడా సేమ్ అదే. ఇక వస్తే గ్రూప్ 3 ఎగ్జామ్. గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకి పేపర్ 1, 2, 3 అని చెప్పి ఉంటాయి. దాంట్లో ఏదైతే ఉంది సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా పేపర్ వైజ్గా టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 4 ఉంటుంది, 2 పేపర్లు, 2 పేపర్లకి యాజ్ పర్ సిలబస్ టెస్ట్ అనేది పెట్టబడుతుంది. అసెంబ్లీ ఎస్ఐకి సంబంధించి ఏదైతే జిఎస్ పేపర్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్ తరహాలోనే టెస్ట్ అనేది ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ కూడా సేమ్ అట్లాంటి టెస్ట్ ఉంటుంది. వివిధ స్పెషలైజ్డ్ ఎగ్జామ్స్కి ఏదైతే జిఎస్ పేపర్ అనేది ఉంటుందో దానికి కూడా సేమ్ సిలబస్ ప్రకారంగా టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. ఇది మనకి ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది అండ్ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి అంటాం. సో ఈ టెస్టులను మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే రేపు సండే, ఈ సండే పేపర్ ట్రయల్ బేస్ మీదకి అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే 4 టెస్టులు కూడా మీకు ఫ్రీగానే కండక్ట్ చేయబడతాయి, మొత్తం ఫ్రీగా అటెంప్ట్ చేయండి. మీరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారని మీరు తెలుసుకోండి. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఒక 20,000 మంది ఇప్పుడు ఈ టెస్ట్ రాశారనుకోండి ఆన్లైన్ ద్వారా ఎగ్జాంపుల్. ఈ 20,000 మందిలో మీరు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నది అనేది ర్యాంక్ అనేది కూడా ఇవ్వబడుతుంది. ఏదో మీరు నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నారా, లేదా 2000 ర్యాంక్లో ఉన్నారా, 5000 ర్యాంక్లో ఉన్నారా, 100 ర్యాంక్లో ఉన్నారా, ఏ ర్యాంక్లో ఉన్నారనేది కూడా మీకు ఇవ్వబడుతుంది. అయితే ఈ యొక్క గ్రాండ్ లెవెల్ టెస్ట్లు అనేవి నిర్వహించబడతాయి, మీరు ఎక్కడ ఉన్నారన్నది తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది. ఇటువంటి పోటీ గురించి మీకు అవగాహన లేకుండా ఏదో వన్ సైడెడ్గా మీరు చదువుకొని డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతే ఆ ఎగ్జామ్ హాల్లో మీకంటే బాగా చదివాడు మంచి పోటీ ఇచ్చేసాడు అనుకోండి, సర్వీస్ పోతుంది. సో కాబట్టి ముందుగానే మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకొని ఆ ఫైనల్ టార్గెట్లో మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మన షైన్ ఇండియా అకాడమీలో మన యొక్క గ్రూప్స్ ఎగ్జామ్స్, ఎస్ఏ కాన్స్టల్ ఎగ్జామ్స్ అనేది ఒక టెస్ట్ సిరీస్ అనేది ప్రతి సండే కూడా నిర్వహించబడతాయి, ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో. ఎవరైతే గ్రామాల్లో ఉంటున్నారో, ఎవరైతే మన హైదరాబాద్ సిటీకి రాలేకపోతున్నారో వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ ఈ యొక్క టెస్ట్ సిరీస్ లైవ్ డిస్కషన్. సో లైవ్ డిస్కషన్ అనేది ఈ యొక్క టెస్ట్ పైన ఉంటుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోండి, అందరూ కూడా సక్సెస్ అవ్వాలి. ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్నారో ఇప్పుడు ఈ 2023లో ప్రతి ఒక్కరు సెటిల్ అయిపోతారు. సో మనకి పోస్టులు థౌజండ్స్లో ఉన్నాయి. సో థౌజండ్స్లో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. రైట్ వేలో ప్రిపరేషన్ చేయండి, అందరూ సక్సెస్ అయిపోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.